الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఉపవాసం నీతి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఈ విధంగా సెలవిస్తున్నారు, ఔసాని ఖలీలి బి థలాసిన్, నా మిత్రులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాల గురించి ఉపదేశించారు. ప్రతి నెలకి సంబంధించిన మూడు రోజుల ఉపవాసం గురించి, సలాతు దుహా గురించి, అలాగే వితర్ నమాజ్ చదివి పడుకోవడం గురించి. ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటాము అంటే అలాంటి యొక్క మరికొన్ని విత్తనాన్ని కోరుతూనే నాటుతాం. రమదాను మాసం శాంతం, ఉపవాసాలు పాటించిన మన నుండి రమజాను తర్వాత కూడా ఈ ఉపవాస పరంపర అనేది కొనసాగాలని ఉపవాస నీతి మన నుండి కోరుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరైతే రమజాను మాసం శాంతం ఉపవాసాలుండి షవ్వాల్ ఆరు ఉపవాసాలు కూడా పాటిస్తారో వారు ఏడాది మొత్తం ఉపవాసాలు ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ప్రసాదిస్తాడు. అదేవిధంగా జుల్హిజ్జా మాసంలో అరఫా దిన ఉపవాసం గురించి తెలియచు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే అరఫా దినం నాడు ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గత ఏడాది రాబోయే యొక్క ఏడాది పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రక్షాళిస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం ఉపవాసాల గురించి తెలియజేస్తూ సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, తాసువా మరియు ఆషూరా ఉపవాసం స్వతహాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాటించారు. ఆ ఉపవాసాల్ని ఉండాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవీయడమే కాకుండా అవి సైతం దాసుని యొక్క గత పాపాల్ని మన్నిస్తాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వీటితో పాటు ప్రతి నెల పుణ్యమి చంద్రుడు, పూర్ణ చంద్రుడు ఉండే యొక్క దినాలు 13, 14, 15, దీన్ని అయ్యామే బీజ్ అంటారు. ఎందుకంటే వెన్నెలని స్పష్టంగా కురుస్తూ ఉంటుంది కనుక దీన్ని అయ్యామే బీజ్ అంటారు. అయ్యామే బీజ్ ఉపవాసాలు ఎవరైతే, మూడు ఉపవాసాలు ఉంటాయో ప్రతి ఉపవాసానికి బదులు 10 ఉపవాసాల పుణ్యం చొప్పున అతను నెలశాంతం ఉపవాసాలు ఉండే పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానతల ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఉసామా బిన్ జైద్ రజీ అల్లాహు తాలా అను చాలా వృద్ధాప్యములో ఎముకలు ఉడికిపోయిన వయసులో ఆయన ఉపవాసం ఉన్నారు. చూసిన వ్యక్తులు ఆశ్చర్యపోయి, ఇది నఫిల్ ఉపవాసం కదండి, ఈ వయసులో మీకు నఫిల్ ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమిటి అంటే, దానికి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటను ఉటంకిస్తూ చెప్పారు, వారాంతరపు యొక్క దాసుడి కర్మలు సోమవారం మరియు గురువారం అల్లాహ్ యొక్క సమక్షంలో చేర్చబడతాయి కనుక నేను నా యొక్క కర్మలు అల్లా సమక్షంలో చేర్చబడినప్పటికీ ఉపవాస స్థితిలో ఉండడాన్ని ఇష్టపడుతున్నాను అని ఆయన ఉటంకించారు. కనుక అభిమాన సోదరులారా, ఉపవాస ఈ పరంపర ఏదైతే ఉందో, దేన్నైతే అల్లా సుమానత తన కోసం సొంతం చేసుకున్నాడో, దేన్నైతే అల్లా సుమానవతాల తన ప్రీతికి ఆనవాలుగా పేర్కొన్నాడో, ఈ యొక్క పరంపర మనం కొనసాగించాలి. అల్లా సుమానవతల మనందరినీ ఉపవాస దీక్షలుగా తీర్చిదిద్దాలని, ఫరదు ఉపవాసాలతో పాటు నఫిల్ ఉపవాసాలను కూడా పాటించి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.